అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలోని పెట్రోల్ బంకులకు స్టాక్ పాయింట్ నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా చేసే ట్రక్ యజమానులు తమ ట్రక్కులో నుంచి ఇంధనం పూర్తిగా అన్లోడ్ కాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని అనతి కాలంలో అడ్డదారిలో లక్షలు సంపాదించేందుకు దొంగల అవతారం ఎత్తారు. ట్రక్ యజమానుల ఈ దొంగ భాగోతాన్ని పెదవడుగూరులో పెట్రోల్ బంకు యజమానులు గుర్తించారు. ట్రక్కు ఓనర్లు చేస్తున్న ఈ నయా దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతి ట్రక్కుకు 90 లీటర్లు ట్రక్కులోనే మిగిలే విధంగా ట్రక్కు యజమానులు ఏర్పాటు చేసుకున్నారు. ట్రక్కు ఓనర్లు డీజిల్ దొంగిలించడంతో డీలర్లు భారీగా నష్టపోతున్నారు. గుంతకల్కు చెందిన ట్రక్ యజమానులు డీజిల్ దొంగిలించే నీతి మాలిన పని చేస్తున్న సంబంధిత ఆయిల్ కంపెనీ ప్రతినిధులు కాని ప్రభుత్వ అధికారులు కాని ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం పలు సందేహాలకు తావిస్తుంది. హలో సార్, బంగ్లోనా సార్? సార్ లేట్ అవుతుంది సార్. చెప్పు చెప్పు విషయం. సార్ ఇష్యూ అని లేదు సార్, వచ్చే కాదు. ఇంట్లో వచ్చేసి 60 లీటర్ షార్టేజ్, 60 లీటర్ ట్యాంకర్ ఉందని అన్నమాట చెప్తాను. ఇది ఎంతవరకు నిజము? ప్రతి లోడ్కి 60 లీటర్ ట్యాంక్, 60 లీటర్ డీజిల్ తీస్తున్నారని చెప్పి కంప్లైంట్ మేమైతే కనుక్కున్నాము. దాంట్లో లోపల ట్యాంకర్ ఉందని చెప్పి లారీకి పోయేవాడిని 2 నెలల కింద ఎక్కినాను. అది ఎవడో చేసిపోయినాడో సడన్గా నాకు తెలియదు. పనిలో ఉన్నది మా ఓనర్కి తెలియదు ఎట్లుందో, కానీ ఇప్పుడు చేస్తే వస్తుంది. దాంట్లో చెప్పు గట్టిగా చెప్పు, మీకైతే తెలియదు. దాంట్లో ట్యాంకర్ మళ్ళీ చిన్న ట్యాంకర్ ఉంది, మీకు తెలియదు. తెలియదు. ఇది ఎన్ని నాలుగు జరుగుతుంది? దీంట్లో ఓనర్కి ఏమన్నా సంబంధం ఉందా? మళ్ళీ ఎవరికి సంబంధము? ఎవరు చేసిపోయినారు? ఎవరో డైలీ ఎన్ని ఎన్ని ట్రిప్పులు తిరుగుతుంది ఇది? ఒక ట్రిప్ లేకపోతే వారంలో రెండు రోజులు డబుల్ ట్రిప్. వారంలో డబుల్ ట్రిప్ రెగ్యులర్ గా ఒక లోడు అది వస్తే వస్తుంది, లేకపోతే హాల్ కిలోమీటర్ బట్టి వస్తుంది. సరే, మీ ఓనర్ పేరు? ఎస్ మహబూబ్ సార్. ఎస్ మహబూబ్ సార్, గుంటకల్ల? గుంటకల్ల. ఎన్ని బండ్లు ఉన్నాయి మనకి? మాకు మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి. మూడు బండ్లలోనూ ట్యాంకర్లు ఉన్నాయి. నువ్వు ఎన్ని బండ్లు పోతున్నావు? ఒక్క బండికే పోతాను. సరే, 60 లీటర్లు దాంట్లో డీజిల్ ఉంది, నువ్వు ఒప్పుకుంటున్నావు? వస్తే వస్తాను. తీస్తే వస్తా? తీస్తే వస్తుంది.